हाय फ्रेंड्स वेलकम टू मई चैनल इवाल्टि मन टेस्टी रेसीपी वच्चेसि कोब्बरी पच्चड़ी कोब्बरी पच्चड़ी राइस लोकी टिफिन्स लोकी एला तीसुकुन्ना चाला बागुंटुंदी मरी लेट चेयकुंडा कोब्बरी पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। मुंदुगा गैस आन चेसुकुनि पैन तीसुकुनि अंदुलोकि 2 टेबल स्पून्स आयिल नि याड चेसुकोंडि। आयिल कोंचेम हीट अयिन तर्वात 2 टी स्पून शनगपप्पुनि याड चेसुकुनि లైట్గా ఫ్రై అవ్వనివ్వండి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్స్ మినపగుళ్ళు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వండి। వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఎండుమిర్చిని మీరు తీసుకునే కొబ్బరికాయ సైజును బట్టి మీరు తినే కారం బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి। పోపు మొత్తాన్ని దోరగా ఫ్రై చేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి చిన్న బెల్లం ముక్క అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని చింతపండుని నానబెట్టుకోండి। మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హాట్ వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోండి। ఇలా మిక్సీ పట్టుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బెల్లం చింతపండు వాటర్ని యాడ్ చేసుకోండి। అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి। ఇలా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోండి। ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది అంత తొందరగా గ్రైండ్ అవ్వదు। మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఇలా కొబ్బరిని మిక్సీ పట్టుకోండి। ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం। మరొకసారి ప్యాన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అవనిద్దాం। ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని ఫ్రై చేసుకోండి। ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఇలా పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకుని ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది। ఈ కొబ్బరి పచ్చడిని రైస్లోకి టిఫిన్స్లోకి ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది। మరి మీరు కూడా ట్రై చేసేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।